మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన గోమా సస్విని 5వ తరగతి సిర్పూర్ గురుకుల పాఠశాలలో చదువుతుంది. వారం రోజుల నుంచి జ్వరం వస్తుంది. ప్రాణం మీదకు వచ్చే వరకు పాఠశాల సిబ్బంది తమకు సమాచారం ఇవ్వలేదని, తీరా ప్రాణాపాయ స్థితిలో ఉండగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. వెంటనే అశ్వినిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రథమ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ చావుకు యాజమాన్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై గురుకుల పాఠశాలకు సంబంధించిన బృందంని వివరణ కోరగా, ఈ నెల 24-25వ తేదీన పాపకు వామితింగ్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, ఈ విషయాన్ని ఆర్సీఓ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఎందుకంటే నాకు వేరే హాస్పిటల్ పోతే ఏం ట్రీట్మెంట్ చేసిండ్రు, మెడికల్ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు కదా, ఇచ్చిండ్రు చెప్పారా మీరు? చెప్పారా మీరు? చెప్పారా తగ్గుతుంది జోఫర్ వేసుకుంటే తగ్గుతుంది మాకు చెప్పారా? మీరు అక్కడ నుంచి ఆయన హాస్పిటల్ పోయారు మేడం, ఎందుకు మేడం స్టోరీలు చెప్తారు మేడం? మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి, మీరు పది చెప్పకండి. మీరు జోఫర్ ఇంజక్షన్ ఇచ్చారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీరు పాపను అప్పచెప్పేసారు, అంటే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అప్పచెప్పారు, ఒక సంబంధం లేని పిల్లలు తీసుకొచ్చి అప్పచెప్తారా మేడం? మొన్న మా దగ్గర జరిగింది, వాళ్ళ టీచర్లు వెళ్ళి 2 యూనిట్ల రక్తం ఎక్కిచ్చారు, ఏం పట్టింపు ఉన్నది మీకు? తెలుస్తుందా? తెలుస్తే ఇన్సిడెంట్ లివర్ అయిపోయింది, మీరు ఎట్లా హాస్పిటల్ తీసుకపోతే కదా మేడం తెలిసేది ఇప్పుడు. సరే మేడం, ఓకే మేడం, గవర్నమెంట్ హాస్పిటల్ చూడాలంటున్నారు. పాప చిన్న పాపతో పంపి 150 రూపీస్ అయితే ఎట్లా చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్? ఇవన్నీ మీరు ఏం చేశారు మాకు అనవసరం మేడం. మీరు ఈ ప్రొసీజర్ ఫాలో కాదు, మీరు అదే పేరెంట్స్ తో సంతకం తీసుకోవాలి, లెటర్ రాసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే బాగుండదు మేడం. మీరు మీరు మహిళా టీచర్లు అని చెప్పేసి మర్యాదగా మాట్లాడుతున్నారు, మరి మీరు రావద్దు ఎట్లా రారు? మీరు జెంట్స్ రారు మేడం, మీరు వచ్చి చెప్పాలి కదా. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మీ రాజమ్మ. ఈ నిర్లక్ష్యమే, ఇదంతా మాట్లాడడం వేస్ట్. మీరు 100 చెప్పినా మాకు లాభం లేదు, మొత్తం మీరు నిర్లక్ష్యం వల్లనే పాప చనిపోయింది అంతే. వన్డేల వస్తేనే అంత డేంజర్ అయ్యి చనిపోతుందా? అంత రోజులు చనిపోతారా? అవునా కాదా? మీ వల్ల ఈ పరిస్థితి? సరే ఒక్కవే మీరు చెప్పేది ఒకే, ఒక్క రోజే చనిపోతారా జ్వరం వస్తే? ఆలోచిస్తాను, ఒక్క మాట చెప్పు, ఈ పరిస్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఎవరమైనా అదే సార్ బాధే సార్, కోల్పోయిన వాళ్ళదే బాధ, మేము బాధనట్లేదు. కానీ మేము మా వంతే వెంటనే చెప్పాము. తీసుకొచ్చి
ట్రీట్మెంట్ చేస్తారా? మేము ఇచ్చేసినాం, రోడ్ మీద కలిసినాం, బ్యాంకు పోయినాం, ఇవన్నీ ఎందుకు కథలు చెప్తారు మీరు?
ఇవన్నీ ఎందుకు స్టోరీ?